Hi friends. ఒక ఐదు వేలతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆ ఐదు వేలతో ప్రతీ నెల యాభై వేలు ఎలా సంపాదించాలి దానికి ఇది ఒక బెస్ట్ ఐడియా మీ దగ్గర డబ్బులే లేకపోతే ఐదు వేలలోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇది చూస్తున్నారు చూడండి దీని ఖరీదు వచ్చి పదిహేను వందలు మాత్రమే అండి పదిహేను వందలకి మీకు అమెజాన్లో దొరుకుతుంది ఓకేనా ఇంకా కాస్త మంచిది కావాలంటే రెండు వేల ఐదు వందల్లో ఉన్నాయన్నమాట కనుక మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో అమెజాన్లో ఇవి తీసుకొని చక్కగా ఇవి ఏం చేస్తాయంటే మీకు ఆరెంజ్ నుంచి దాని పండు నుంచి నెక్స్ట్ మీకు వాటర్ మెలాన్ నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది చూసారు కదా ఇలా అనమాట ఫ్రెష్ జ్యూస్ మనకి కరెంటుతో పని లేదు అలా కట్ చేసి మధ్యలో పెట్టి ఒత్తారంటే చాలు చూడండి ఇది పంప్ మీకు దానిమ్మ పండు నుంచి చూసారా సో వాటర్ మెలాన్ కూడా ఈ విధంగా మనము పెట్టి ప్రెస్ చేస్తే ఫ్రెష్ జ్యూస్ అనేది వస్తుందండి ఇది మన దేశంలో మాత్రం కాదు విదేశాలలో కూడా స్ట్రీట్ బిజినెస్లో మీకు ఇటువంటిది కనిపిస్తూ ఉంటాయి మీకు యూట్యూబ్ చూస్తుంటే చా వైరల్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట సో అన్ని చోట్ల ఇటు ఈ మిషన్ పెట్టుకొని బిజినెస్ అయితే చేస్తున్నారు చక్కగా కస్టమర్ వాళ్ళు రాగా జ్యూస్ అడిగితే ఐస్ వేయకుండా ఇవ్వడం లేదు కూలింగ్ కావాలంటే ఐస్ కలిపి ఇవ్వడం అనమాట మంచి బిజినెస్ ఇది సో మంచి బిజినెస్ యాభై వేలు గ్యారంటీ వస్తుందన్నమాట యాభై వేలు టౌన్ అర్బన్ ప్రాంతాల్లో కళ్ళు మూసుకొని వాళ్ళ ముందరే మనము తాజా పళ్ళ రసం తీసి ఇచ్చామంటే చాలు ఖచ్చితంగా యాభై వేలు అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా నేను చాలాసార్లు లెక్క చెప్పాను కూడా మీకు ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అంటే నూట యాభై ఎంఎల్ గ్లాస్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అనేది ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఆరెంజ్ జ్యూస్ దాంట్లో ఐస్ వేయడం వల్ల అది ఒరిజినల్ ఆరెంజ్ జ్యూస్ అని చెప్పలేము ఎందుకంటే దాంట్లో వాటర్ కూడా మిక్స్ అయిపోతుంది కదా దాంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేస్తున్నారు కదా సో ఆ విధంగా చూసుకున్నప్పుడు అలా ఉంటేనే మనకు కూడా తాగడానికి బాగుంటుంది రాగా కొంతమంది తాగుతారు ఎక్కువ మంది అయితే కూలింగ్తోనే తాగుతారు మినిమం కూలింగ్ కాస్త ఐస్ తగ్గించైనా వేసి ఏమని తాగుతారు చూడండి మీకు ఆవి విధంగా లక్కేసినప్పుడు మంచి ఆరెంజ్ అయితే రెండు ఆరెంజ్లో మూడు గ్లాస్ జ్యూస్ అంటే ఐస్ వేసి ఆ మూడు గ్లాసుకి మనము దాన్ని షేర్ చేయొచ్చు అనమాట అంటే అరవై రూపాయలు రెండు ఆరెంజ్కి అరవై రూపాయలు వస్తుంది ఎంత ఖర్చు ఉంటుంది మూడు గ్లాసులు మూడు రూపాయలు తీసేయండి మూడు ఆరెంజ్లు ఆరెంజ్ మూడు రూపాయలు రెండు రూపాయలు అంటే పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు ఆరెంజ్ కావచ్చు బత్తాయి కావచ్చు మొజాంబి కావచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక్కటి లభిస్తూనే ఉంటుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు మీ మీరందరూ కూడా అన్నీ కొన్ని ఉంటారు కానీ అందరికీ అంత అవగాహన ఉండకపోవచ్చు ఆ నేమ్స్ అనేవి ఓకేనా ఆరెంజ్ అనేది చాలా సాఫ్ట్ గా మనం ఉరికే అలా స్కిన్ తీయగానే వచ్చేస్తుంది మీకు అదే మీకు మొసంబి అంటే కాస్త గట్టిగా ఉన్నట్టు ఉంటుంది ఓకేనా ఆరెంజ్ మీకు మొసంబి బత్తాయి ఓకేనా ఈ సాద్గుడి అనేది అదొక రకం అన్నమాట ఓకే సో రకాలు ఉన్నాయి ఇది అన్ని సీజన్లోనూ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది తక్కువ రేటుకి మనకి లభిస్తూనే ఉంటుంది పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు మీరు దయచేసి తోపుడు బండ్ల మీద ఉండే రేట్లు లెక్క ఏమాకండి తోపుడు బండ్ల మీద కిలో వంద రూపాయలు కిలో డెబ్బై రూపాయలు కిలో ఎనభై రూపాయలు నమ్ముతుంటారు అది మనకి పనికి రాదు ఓకేనా వాళ్ళ దగ్గర కాదు మనం తీసుకుంటే ది మనం డైరెక్ట్గా ఫ్రూట్ మార్కెట్కి అంటే మెయిన్ మండీకి వెళ్ళిపోతాం ఫ్రూట్ మండి ఓకే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ నుంచి తీసుకోవాలన్నమాట సో చాలా తక్కువ రేటు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తే సరిపోతుంది కనీసం రోజుకి వంద మంది తాగినా కూడా తక్కువలో తక్కువ ఓకేనా మీకు ఒక ఒక గ్లాస్ మీద ఈజీగా పదిహేను రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఈజీగా ఓకే చాలా మంది దీని మీద బ్రతుకుతున్నారండి నేను లేకుండా ఇంకా దానిమ్మ ఓకే దానిమ్మ కూడా దానిమ్మకు మాత్రం కాస్త సీజన్లో తక్కువ రేటుకి లభిస్తుంది అన్ సీజన్లో మాత్రం ఎక్కువ రేటు ఉంటుంది కనుక సీజన్లో మనం దానిమ్మ కూడా పెట్టొచ్చు అన్ సీజన్లో అవసరం లేదనమాట నెక్స్ట్ వాటర్మెలన్ కూడా సీజన్లో దొరికే చూసు కానీ ఈ ఆరెంజ్ అనేది అన్ని సీజన్లోనూ ఉంటూ ఉంటుంది ఓకే వంద మంది తాగినా కూడా పదిహేను వందలు పెర్ డే ఉంటుంది నెల నెలకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేల రూపాయలు ఉంటుంది అర్బన్లో సంపాదిస్తున్నారు కూడా మించి సంపాదించే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ ఇటువంటి చోట నేను చెప్పింది మినిమం ఇరవై రూపాయలు కొన్ని చోట్ల ముప్పై రూపాయలు కొన్ని చోట్ల నలభై రూపాయలు కూడా గ్లాస్ అనమాట ముప్పై నలభై రూపాయలు కూడా గ్లాస్ అమ్ముతున్నారు కాకపోతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగుద్ది ఏది నలభై రూపాయల గ్లాస్ అనేది టూ హండ్రెడ్ అదే మీరు వన్ ఫిఫ్టీ గ్లాసే మంచి మార్కెట్ సెంటర్లో ముప్పై రూపాయలకి తక్కువ ఎవరు అమ్మట్లేదు మార్కెట్ సెంటర్లో నేనే తాగి ఉన్నాను అనమాట ముప్పై రూపాయలు మంచిది మార్కెట్ హెవీగా ఉంటుంది ఎంత ప్రాఫిట్ మూడు వందల అరవై ఐదు రోజులు అదే పెట్టుకొని అమ్ముతుంటారు వేరే ఏం ఉండదు వాళ్ళ దగ్గర ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ మరి వాళ్ళకి ఆదాయం లేకుండా ఉంటుందా ఏంటి ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు కానీ సిటీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిటీలో మంచి జనరద్దీ ప్రాంతంలో పెట్టుకోండి లేదయ్యా నేను సిటీలో రాలేని పరిస్థితి సిటీకి ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది ఏదో ఒక ఐడియా చెప్పంటే మీ ఊరు మీ దగ్గరలో రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూడండి ఈ ల్యాండ్ రిజిస్టర్ చేస్తారు కదా మనం ఇల్లు పొలం ఏం కొన్నా కూడా ఆ ఆఫీస్ ఆ ప్రాంతంలో ఏదైనా చెట్టు నీడ ఉన్నా కూడా అక్కడ స్టాల్ పెట్టుకోవచ్చు అందరు ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ కోసం ఆ పత్రాలు రాయడం కోసం దానికి దీనికి వస్తూ ఉంటారు డాక్యుమెంట్ కోసం అందరూ ఆరెంజ్ జ్యూస్ తాగుతారు హెల్త్ కాన్షియస్ ఎక్కువ చక్కగా కుర్చీలు స్టూల్స్ వేసేయండి ఒక ఇరవై స్టూల్స్ ఎప్పుడు జనాలు అక్కడ మీ దగ్గర కూర్చొని ఉండే ట్టు వాళ్ళు సుత్తికి ఎవరు కూడా చెప్పుకొని వదిలేయండి అది జన ఆకర్షణ అనమాట ఆ స్టాల్ దగ్గర అలా జనాలు ఉంటాయి ఓకేనా గుర్తు పెట్టుకోండి నేను ఈ ఐడియా కూడా చెప్పాను ఎందుకంటే ఇది నేను చూసా నా కళ్ళతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో పెట్టుకొని విపరీతంగా మంచి సేల్స్ ఉన్నాయి సో అవి చూసినప్పుడు నాకు అనిపించింది ఒకటి పెడితే సిటీలో మంచి మార్కెట్ ప్రాంతంలో పెట్టాలి అటు లేకపోతే మీ ప్రాంతం అంటే ఎక్కడ ఇలా రిజిస్టర్ ఆఫీస్ ఉందో దాని దగ్గరలో పెట్టుకోండి చక్కగా మంచిగా బిజినెస్ ఉంటుంది అటు లేకపోతే గవర్నమెంట్ కార్యాలయాలు మొత్తం ఉన్న ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఇది అమెజాన్లోనే మెషిన్ దొరుకుతుంది చక్కగా చెప్పించుకొని ఒకసారి ఇంట్లో ట్రైల్ వేసుకొని తర్వాత ముందుకు దిగండి